రాష్ట్రంలో తీరం దాటిన గులాట్ గులాబు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జోరుగా వానలు. అలాగే నేటి బంద్కు సర్వం సన్నద్ధం. ఇది కీలకమైనటువంటి అంశం. మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపేత, విద్య వాణిజ్య వ్యాపార సంస్థల మూత, పలు పరీక్షలు శిక్షణా తరగతులు వాయిదా, బీజేపీ మినహా మిగతా పార్టీలన్నీ బంద్కు మద్దతు, ప్రజలంతా సహకరించాలని సంయుక్త కిసాన్ మోర్చా వినతి అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఆరోపిస్తూ 500కు పైగా రైతు ప్రజా సంఘాలు సోమవారం తలపెట్టిన భారత్ బంద్కు రాష్ట్రంలో పూర్తి సన్నాహాలు చేసినట్టు సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. బంద్కు అధికార వైఎస్ఆర్సీపీ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించినాయి. కేంద్ర కార్మిక ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు బంద్లో పాల్గొంటున్నట్టుగా తెలిపాయి. బంద్కు సహకరిస్తామని రాష్ట్ర మంత్రి పేరు నాని తెలిపారు. రాష్ట్రంలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు నిలిపేస్తున్నారు అన్నటువంటి. ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి ఇదేంటంటే, పార్లమెంటులో రైతు చట్టాలకు మద్దతు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా. డైరెక్ట్గా ఆ రోజున ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది, భారత చరిత్రలో ఇట్లాంటి అద్భుతమైన నిర్ణయం ఇంకెవరూ తీసుకోలేదంటూ విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ఉపన్యాసం కూడా ఇచ్చారు. రైతు రాజు అవుతాడు, ఇక రైతు తను చక్కగా అమ్ముకోవడానికి వీలుంది, వాళ్ళకు ఉన్నటువంటి ఇప్పటిదాకా ఉన్న అడ్డాలన్నీ తొలగిపోయినాయి అని. ఇప్పుడు బీజేపీకి మేము వ్యతిరేకమే అంటూ మైనారిటీ ఓట్ బ్యాంక్ కోసం వీళ్ళే మద్దతు ఇచ్చిన బిల్లుకి వీళ్ళే వ్యతిరేకం. తలాకప్పుడు అంతే, వీళ్ళే మద్దతు ఇచ్చినటువంటి బిల్లు మళ్ళీ వీళ్ళే వ్యతిరేకం. అక్కడ మద్దతు ఇచ్చొస్తారు, ఇక్కడ ఈ మాటలు చెప్తారనమాట. అది దానికి సాక్ష్యం. ఇది ఇంకోటి స్టేట్ స్పాన్సర్డ్ స్ట్రైక్. ఎక్కడైనా ప్రభుత్వం స్వయంగా బంద్లు చేస్తుందా? చేస్తుంది. బెంగాల్లో చేయిస్తున్నారు, బీహార్లో ఇదివరకు చేయించేవాడు లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు అదే తరహాకి స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందనమాట. ఎక్కడైనా బంద్లు చేయనీయకుండా ఆపాల్సినటువంటి పోలీసుల్ని చేతిలో పెట్టుకున్నటువంటి ప్రభుత్వమే మేమే బంద్ చేయిస్తామంటే ఇంకేముంటుంది సమాజానికి ఇచ్చేటువంటి సంకేతం? వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తే తప్పే లేదు. అలా కాకుండా ప్రభుత్వమే ముయిపిస్తానంటే ఏ విధమైనటువంటి కాన్సెప్టు? విత్ డిజిటల్ హబ్గా విశాఖ అన్నటువంటి వార్త